నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో కరోనా వైరస్ మొట్టమొదటి కేసు నమోదైంది. పట్టణంలో కొంతమేరకు కంటైన్మెంట్ జోన్గా అధికారులు ప్రకటించారు. ఆత్మకూరు పట్టణంలో ఎటువంటి కేసులు నమోదు కాకుండా ప్రారంభం నుంచి పటిష్టమైన జాగ్రత్తలు పాటిస్తూ వస్తున్న కరోనా మహమ్మారి ఆత్మకూరును చుట్టుకుంది. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని వెంకటేశ్వర దేవస్థానం సమీపంలో చెన్నై నుంచి వచ్చిన ఒకరికి కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడంతో ఆత్మకూరు పట్టణం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఎంతో ప్రశాంతంగా అతి జాగ్రత్తగా ఆత్మకూరు అధికారులు పరీక్షిస్తూ ఉన్నా కరోనా వైరస్ రాణి వచ్చింది. దీంతో ఒక్కసారిగా ఈ ప్రాంత ప్రజలు ఆందోళనకు గురయ్యారు. ఈ ప్రాంతంలో కంటైన్మెంట్ జోన్గా నిర్ణయించి కరోనా పాజిటివ్ కేసు నమోదు కాబడిన ప్రాంతం నుంచి అర కిలోమీటర్ మేరకు ఎటువంటి షాపులను కూడా నిర్వహించకుండా నిలిపివేసేందుకు అధికారులు నిర్ణయించారు. తొలుత ఈ ప్రాంతాన్ని రెండు దారులను మూసివేసిన మున్సిపల్ అధికారులు, ఈ ప్రాంతాన్ని పర్యవేక్షించిన ఆత్మకూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ మరియు ఇన్స్పెక్టర్లు ప్రజలకు కొన్ని సూచనలను ఆత్మకూరు ఆర్డీఓ ఉమాదేవి చేశారు. పాజిటివ్ రిపోర్ట్స్ లో ఆత్మకూరు మున్సిపాలిటీలో ఒక పాజిటివ్ కేసు వచ్చింది. అందువల్ల ఆ పాజిటివ్ కేసు వచ్చిన ఇంటికి 200 మీటర్స్ రెడ్ జోన్గా, ఆ తర్వాత 200 మీటర్స్ బఫర్ జోన్గా పెడితే హార్ట్ ఆఫ్ ఆత్మకూరు అంతా కూడా ఒక కంటైన్మెంట్ జోన్లోకి వస్తుంది. కాబట్టి రేపటి నుంచి ఆత్మకూరులో అన్ని షాప్స్ కూడా క్లోజ్ చేయడం జరుగుతుంది. క్లోజ్ చేయాలని కోవిడ్ టీం డిసైడ్ చేసుకున్నాము. అందువల్ల ఆత్మకూరు టౌన్ని స్ట్రిక్ట్ కంటైన్మెంట్ చేయడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా దీంతో సహకరించి కోవిడ్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వంతో సహకరించాలని ప్రజలందరినీ కూడా కోరుతున్నాము.